Hi friends, welcome back. The Wandering Earth 2 అనే మూవీ Amazon Prime Video లో rent basis లో ఉంది. త్వరలో IOF YouTube ఛానల్ లో ఫ్రీగానే వస్తుంది తెలుగులో. మరి ఈ మూవీ ఎలా ఉందో తెలుసుకునే ముందు మన ఛానల్ ని కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి తెలుగు డబ్బింగ్ లో వచ్చే మూవీ రివ్యూస్ అయితే మన ఛానల్ లో వస్తుంటాయి. The Wandering Earth 2 directed by Frank Guo. ఇది ఒక sci-fi thriller. ద వాండరింగ్ ఎర్త్ అనే మూవీ నెట్ఫ్లిక్స్లో ఉంది. ఫస్ట్ మూవీ, నేనైతే ఆ మూవీని అయితే చూడలేదు. ఇది సెకండ్ పార్ట్, దానికి సీక్వెల్. ఆ మూవీ చూడకపోయినా పర్లేదు, ఈ మూవీని మీ ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు. ఎక్కడ కూడా మసాలా సీన్స్ అయితే ఏమీ లేవు. ఈ మూవీ చూడాలని ఓపెన్ చేసా, ఫస్ట్ రన్ టైం చూసా, కొంచెం భయమేసింది. 2 hours 50 minutes ఉంది, లాంగ్ రన్ టైం. అంత రిస్క్ అవసరమా ఈ చైనా మూవీకి అనుకున్నా. కానీ ఇది మామూలు చైనా మూవీ అయితే కాదు. ఈ ఇయర్ టాప్ 10 హైయెస్ట్ గ్రాసింగ్ మూవీస్లో 8th place లో ఉంది. సర్ప్రైజింగ్లీ మిషన్ ఇంపాసిబుల్ డెడ్ రికార్డింగ్ 10th place లో ఉంది. దాని రికార్డ్స్ కూడా కొట్టేసింది. బార్బీ 1st place లో ఉంది. జనరల్గా చైనా మూవీస్ చాలా ట్రోల్స్కి అయితే గురవుతుంటాయి. నాకు కూడా మంచి అభిప్రాయం అయితే లేదు చైనా మూవీస్ మీద. పాత మార్షల్ ఆర్ట్స్ మూవీస్ని అయితే చూసేవాడిని బాగా. మరి ఈ చైనా మూవీ చూశాక ఐఆమ్ రియల్లీ సర్ప్రైజ్డ్ బయ. మరీ బాగుందని చెప్పలేను, కానీ కొన్ని ఫ్లాస్ ఉన్నా సరే, కొంత ల్యాగ్ ఉన్నా సరే, ఓవరాల్గా మూవీ అయితే బాగుంది. కానీ లాంగ్ రన్ టైం వల్ల మధ్య మధ్యలో కొంచెం బోర్ ఫీల్ వచ్చింది. కానీ వెంట వెంటనే ఏదో ఒక మంచి సీన్ వచ్చి దాన్ని అయితే తుడిచిపెట్టేసింది. మీరు స్కైఫై మూవీస్ని ఇష్టపడితే ఈ మూవీ మీకైతే బెస్ట్ చాయిస్. కానీ మూవీ చూస్తున్నప్పుడు మీ మైండ్ అయితే ఫుల్ కాన్సన్ట్రేషన్లో ఉండాలి, ఫోకస్గా ఉండాలి. అప్పుడే మీకు ఇంకా బాగా అర్థం అవుద్ది. మంచి ఇయర్ ఫోన్స్ కానీ ఇంట్లో చూస్తే హోమ్ థియేటర్లో చూడడం అయితే బెస్ట్ చాయిస్. స్టోరీ అంతా బాగానే ఉంది. 1st 40 minutes లో వచ్చే విజువల్ ఎఫెక్ట్స్ షార్ట్స్ అయితే సూపర్గా ఉంటాయి. అసలు మూవీ మొత్తం కూడా విజువల్ ఎఫెక్ట్స్ అయితే హైలైట్. భారీ బడ్జెట్తో తీశారు, రిమార్కబుల్ టెక్నికల్ టీమ్ అండి నిజంగా. సరే మూవీలో ప్లాట్ విషయానికి వస్తే 2044లో స్టోరీ నడుస్తూ ఉంటుంది. రోజు రోజుకి కూడా సూర్యుడు ఎక్స్పాండ్ అవుతూ ఉన్నాడు, అంటే విస్తరిస్తున్నాడు. ర్యాపిడ్లీ బర్నింగ్ అనమాట, తన ఉనికిని కూడా కోల్పోతున్నాడు. రాబోయే 100 ఇయర్స్లో భూమికి దగ్గరగా వస్తే భూమి నాశనం అవడం అయితే ఖాయం. సో దీనిని ఆపాలంటే ఏదో ఒకటి చేయాలి. అప్పుడు యుఈజీ అని ఒకటి ఉంటుంది, యునైటెడ్ ఎర్త్ గవర్నమెంట్. దీంట్లో చాలా దేశాలకైతే సభ్యత్వం అయితే ఉంటుంది. వీళ్ళందరూ కలిసి ఒక మూవింగ్ మౌంటైన్ ప్రాజెక్ట్ తయారు చేస్తుంటారు. అంటే మరి సూర్యుడు లేకపోతే ఈ సోలార్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది? సో సూర్యుడి మీద ఆధారపడకుండా ఈ సోలార్ సిస్టమ్ రీబిల్డ్ చేయాలి. సూర్యుని చుట్టూ భూమి తిరుగుతూ ఉంటుంది అని మన చిన్నప్పటి నుండి తెలుసు. సో సేమ్ ఈ ప్రాజెక్ట్ ద్వారా కృత్రిమంగా చేయాలి. మన ప్రజలనైతే కాపాడాలి, భూమిని కూడా రక్షించుకోవాలి. దానికోసం ఎన్నో ప్రమాదాలు ఉంటాయి, అవి ఏంటి అనేది మీరు మూవీలో చూస్తారు. రెస్పాన్స్ విషయానికి వస్తే టెక్నికల్ డిపార్ట్మెంట్ అండి. విజువల్ ఎఫెక్ట్స్ అయితే హైలైట్, సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్, కొన్ని యాక్షన్ సీన్స్ అయితే గూస్ బంప్స్లో ఉంటాయి. మంచి స్టోరీ, స్క్రీన్ ప్లే ఎంగేజింగ్గా ఉండటం, ఎలివేటర్ షార్ట్స్. మరి మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే లాంగ్ రన్ టైం, మధ్య మధ్యలో కొంచెం బోర్ కొట్టడం, కొన్ని సీన్స్ క్లారిటీగా అర్థం కాకపోవడం. మరి ఓవరాల్గా మూవీ అయితే చూడొచ్చు. మరి ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ఎంతంటే 3.25 out of 5. దట్స్ ఇట్ గైస్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బై. జై హింద్.